నిరసనలకు దిగుతున్న రైతులను అడ్డుకుంటున్న పోలీసులు సచివాలయ మార్గంలో మంత్రులు అధికారులకు అడ్డుపడద్దని హెచ్చరిక. భారీగా ముళ్లకంచెలు బారికేడ్లు ఏర్పాటు. విజయవాడలో టీడీపీ నేతల గృహ నిర్బంధం. జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో పాల్గొంటారని ముందస్తు చర్య. కేసునే నాని బుద్ధ వెంకన్నను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. రాజధాని తరలింపుపై కాసేపట్లో అమరావతి నేతల సమావేశం. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో భేటీ. మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళనలపై చర్చ. రైతులకు భరోసా కల్పించేందుకు ఈ భేటీ అంటున్న నేతలు. గవర్నర్ను కలిసిన 40 మంది రాజధాని రైతులు. రాజధానిని తరలించవద్దని వినతి పత్రం. న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి. అమరావతిలో ఆందోళనలపై కమిటీ ఏర్పాటు యోచన. రాజధాని రైతులతో సంప్రదింపులు జరిపే ఆలోచనలో సర్కార్. బొత్స నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు. రేపు కేబినెట్ భేటీలో ప్రకటించే అవకాశం. కేబినెట్ భేటీ కోసం ఏపీ సర్కార్ ముందస్తు చర్యలు. సచివాలయానికి వెళ్లే దారిలోని ఇళ్లకు నోటీసులు. కొత్త వ్యక్తులు కనిపిస్తే తమకు చెప్పాలని పోలీసులు. ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని ప్రకటన. హాజీపూర్ వరుస హత్యల కేసులో కొనసాగుతున్న విచారణ. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన హాజీపూర్ నిందితుడు. జనవరిలో తీర్పు వెలువడే అవకాశం. సీఏఏ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా కేసీఆర్ యుద్దబేరి. జనవరి 30న భారీ బహిరంగ సభకు సన్నాహాలు. గాంధీ కావాలా, గాడ్సే కావాలా నినాదంతో సభ. జాతీయ ప్రాంతీయ పార్టీల నాయకులకు ఆహ్వానం. ఎన్ఆర్సీపై పోరాటానికి సిద్దమవుతున్న ఎంఐఎం. ఈ నెల 27న నిజామాబాద్లో భారీ బహిరంగ సభ. భావసారూప్యత పార్టీలను ఆహ్వానించే యోచన. తెలంగాణలో ఎన్ఆర్సీ నిలిపివేయాలని కేసీఆర్ కు విజ్ఞప్తి. సీఏఏపై అవగాహన కల్పించేందుకు బీజేపీ నిర్ణయం. జన్ జాగరణ అభియాన్ కమిటీతో కాసేపట్లో నడ్డా భేటీ. త్వరలో దేశవ్యాప్తంగా 250 ప్రెస్ మీట్లు, 1000 ర్యాలీలకు నిర్ణయం. ప్రధాని మోదీపై ట్విట్టర్లో రాహుల్ విమర్శలు. ఆర్ఎస్ఎస్ ప్రధాని భారతమాతకు అబద్దం చెప్పారంటూ ఎద్దేవా. డిటెన్షన్ సెంటర్లు కట్టలేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ఫైర్. ఆధారాలు ఇదిగో అంటూ వీడియో జత చేసిన రాహుల్. అక్రమ వలసదారుల కోసం కర్ణాటకలో తొలి నిర్బంధ కేంద్రం. బెంగళూరు సమీపంలోని సోండెకొప్ప గ్రామంలో ఏర్పాటు. డ్రగ్స్ దందా చేస్తున్న ఆఫ్రికన్ల కోసమేనంటున్న ఎడ్డీ సర్కార్. ఆగ్రాలో కొనసాగుతున్న నిషేధాజ్ఞలు. రేపు సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ నిలిపివేత. సీఏఏ ఆందోళనల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం. ఇప్పటికే అలర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్న కేంద్రం. మీమ్ ఆర్టిస్ట్ కు ప్రధాని అదిరిపోయే పంచ్. మోదీ ఫోటోను మీమ్స్ గా వాడుతున్నానంటూ నెటిజన్ కామెంట్. నిరభ్యంతరంగా వాడుకోవచ్చంటూ మోదీ రిప్లై. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు. ఎన్నికల తేదీపై నేడు ఈసీ నిర్ణయం. రానున్న ఫిబ్రవరి 22తో ముగుస్తున్న ఢిల్లీ అసెంబ్లీ గడువు. జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం. ఈ నెల 29న ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్. కార్యక్రమానికి రావాల్సిందిగా సోనియా రాహుల్కు ఆహ్వానం. యూపీలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక యూనివర్సిటీ. ఫస్ట్ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకునే ఛాన్స్. అఖిల భారతీయ కిన్నార్ శిక్షా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఏర్పాటు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి తరగతులు ప్రారంభం.